నమస్తే, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ లా అండ్ ఆర్డర్. పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది రాకపోతే ఏం చేయాలి? ఈ విషయం గురించి మనందరికీ కూడా లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అయిన రాపోలు భాస్కర్ గారు. నమస్కారం అండి. చాలామందికి పట్టాదారు పాస్ పుస్తకాలు రావట్లేదని, లేదంటే ఏదో ఒక ప్రాబ్లం ఉందని ఎప్పుడు తిరుగుతూ ఉంటారండి. ఆ పుస్తకాలు ఎలా పొందాలని పాపం రైతులు, లేదంటే నార్మల్గా కూడా అలా ఉన్న వాళ్ళ పరిస్థితి మా బాగుండాలన్నా పట్టాదారు పాస్ పుస్తకాలు వాళ్ళకి అందాలని అసలు ఏం చేయాలంటారండి? అవునండి, ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ట్రాన్స్పరెన్సీ అనేటువంటి ఒక పేరుతోటి ధరణి వెబ్సైట్ ఏర్పాటు చేయటం అని జరిగింది. ముఖ్యంగా ప్రతి రైతుకి డిజిటలైజ్డ్ పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 60 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందరికీ ఉన్నాయి. దాదాపుగా ఏదైనా కోర్టు లిటిగేషన్స్ ఇబ్బందులు లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప అందరికి కూడా రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అన్నీ కూడా పాతవాటి స్థానంలో కొత్త పాస్ పుస్తకాలను ఇవ్వటం అనేది జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఎవరైనా రైతులు కొనుగోలు చేస్తున్నటువంటి భూముల మీద కరెక్ట్ డైరెక్ట్గా తహసీల్దార్ ఆఫీసులను అమ్మకాలు కొనుగోలు మొదలుపెట్టింది. డైరెక్ట్గా ఇవ్వాలని మీకు అమ్మితే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని వెంటనే 4 రోజులలో పాస్ పుస్తకం వచ్చేటటువంటి మార్గం సుగమమైంది. శాస్త్రం ఎంతైతే మంచిగా వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా సమస్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికీ సుమారు 15.5 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు రాకపోవడం మూలంగా రైతులందరూ కూడా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. 15 లక్షల మంది, సుమారు 15 లక్షల మందికి ఇంకా పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. తెలంగాణ హైకోర్టులో నమోదయ్యేటటువంటి కేసులు రిట్ పిటిషన్స్లలో 50% పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదనే హైకోర్టుల కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఏంటి కారణం, ఎందుకు అని అంటే, ఒకటి ల్యాండ్ ట్రాలీ కావట్లేదని ఇస్తలేరు. 2, ఒక సర్వే నెంబర్ 150 ఉంది అనుకోండి, హైదరాబాద్ శివారులో ఆయత నగర్లో 150 సర్వే నెంబర్లో ఒక 28 ఎకరాలు ఉంది. 28 ఎకరాల్లో 15 ఎకరాలు 10 ఎకరాలు లేదు 2 ఎకరాలు రోడ్డు వైడనింగ్లో పోయింది. అలా భూమున్న భూములు అన్నీ కూడా ఆ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంటే అంత భూమిని ప్రొహిబిటర్లు పెట్టింది. అంటే 2 ఎకరాలు కాకుండా మొత్తం అన్నీ అండి పెట్టింది. రోడ్ల కింద పోవచ్చు, ప్రాజెక్టుల కింద పోవచ్చు, లేదు ఒక సర్వే నెంబర్ ఇప్పుడు నల్గొండ జిల్లా వేములపల్లి ఉంది. వేములపల్లిలో సర్వే నెంబర్ 113 ఉంది. 113లో ఒక ఇద్దరికి మధ్య ఈ యొక్క సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి, ఫిజికల్గా ఉన్నటువంటి భూమి ట్రాలీ కాలే. వాళ్ళందరికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ హోల్డ్ పెట్టారు. ఇద్దరి కోసం మొత్తం అందరికి, ఇద్దరి కోసం అందరు పెట్టారు. కొంతమంది రైతులు ఏదైనా వాళ్ళ సమస్యలు అయితే కోర్టు పోయి దావాలు ఇస్తే ఒక సర్వే నెంబర్లో ప్రొహిబిషన్ ఉంటే మిగతా వాళ్ళందరికీ కూడా మొత్తం ప్రొహిబిషన్లు పెట్టారు. చాలామంది భూములు, చాలామంది ఈ మధ్యకాలంలో 4-5 సంవత్సరాల నుంచి భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకొని మొటేషన్ కోసం దరఖాస్తులు పెట్టుకోరు. ధరణిలో మొటేషన్ అనేటటువంటి ప్రొవిజన్ లేదు. ఓకే, మొటేషన్ లేకపోవడం మూలంగా వాళ్ళు మొటేషన్ చేస్తలేదు, పాస్ పుస్తకాలు ఇస్తలేరు. అది కూడా పెద్ద సమస్య. ఒక కుటుంబంలో కుటుంబ యజమాని ఉంటాడు, ఆయన పేరు మీద భూమి ఉంది, ఆయన చచ్చిపోతాడు. చచ్చిపోతే భౌతిక కింద అమలు పరిచి భార్యకో పిల్లలకో పాస్ పుస్తకాలు ఇచ్చే సౌకర్యం లేదు. ఇప్పుడు అవన్నీ ఎట్లా అండి మరి సాల్వ్ అవ్వాలంటే? అవన్నీ సాల్వ్ కావట్లేవు. అందుకనే చాలామంది పాస్ పుస్తకాలు రాక లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుంది. వీళ్ళందరికీ మేం సుమన్ టీవీ ద్వారా చెప్పేటటువంటి సారాంశం ఏంటంటే,
మీరు మీ సేవా కేంద్రాలలో పోయి నాకు పాసుపుస్తకాలు రాలేదు అని దరఖాస్తు పెట్టండి. నాకు 5 ఎకరాలు బాగుంటే 2 ఎకరాలకు వచ్చింది, ఇంకా 2 ఎకరాలకు తగ్గిందని పెట్టండి. లేదు ఒక సర్వే నెంబర్లు ఎక్కువ ఒక సర్వే నెంబర్ తక్కువ వచ్చింది అనుకోండి, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అని పెట్టండి. లేదు భూమి నాది ఇంకొకరి పేరు మీద పట్టా అవుతే పట్టా అక్రమంగా పట్టా అయింది దాన్ని మార్చండి అని పెట్టండి. కానీ రెవెన్యూ వాళ్ళు ఎవరు కూడా మనం పెట్టేటటువంటి అది దరఖాస్తుల మీద చర్యలు తీసుకొని విచారణ జరిపి న్యాయం చేయగలిగేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఆర్డీఓలు ఎంఆర్ఓల కాదు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో ఏ మండలంలో ఏ ప్రాబ్లం ఉందా అనేది ఆ సంబంధిత మండల తహసీల్దార్ తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు తహసీల్దార్ ఏమన్నా ఒక రకంగా చెప్పాలంటే రికమెండేషన్ ఆఫీసర్ కింద మారిపోయాడు. ఇదివరకేం విఆర్ఓలు ఆర్ఐలు ఉండే, ఇప్పుడు ఆర్డీఓలు ఎంఆర్ఓలు కూడా రికమెండ్ చేస్తారు అంతే, అలకాడ ఏం లేని పరిస్థితి. అంటే అథారిటీ లేదండి? అథారిటీ లేదు. ఓకే, ఒకటి ఒక కంప్లైంట్ వస్తే కంప్లైంట్ మీద చర్య తీసుకొని ఎక్కడికక్కడ నిర్ణయం తీసుకొని పాస్పుస్తకం ఇచ్చేటటువంటి అధికారం తహసీల్దార్కి లేదు. కలెక్టర్కి రికమెండ్ చేస్తే సంబంధిత కలెక్టర్ చూడాలి. కలెక్టర్ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు చేయాలి, ప్రోటోకాల్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ మంచి ఎప్పుడు చూడాలి. లక్షల మంది ఒక్కొక్క జిల్లాలో సుమారు ఒక 4 నుంచి 5 లక్షల మంది రైతులు ఉంటారు. సుమారు 10-12 లక్షలు తగ్గకుండా ఎకరాలలో భూములు ఉన్నాయి. అంతమందిని వాళ్ళ సమస్యలు ఎప్పుడు వినాలే, ఎప్పుడు పట్టధర పాస్ పుస్తకాలు ఇవ్వాలి, ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకని వీళ్ళందరికీ ఒక మంచి ప్రోగ్రాం, మంచి అవకాశం ఏంటంటే మీకు పాస్ పుస్తకాలు రాకపోతే ఇమ్మీడియట్గా మీకు తెలిసినటువంటి ఒక న్యాయవాదిని పెట్టుకొని కంప్యూటర్లో దరఖాస్తు పెట్టండి పాస్ పుస్తకాలు ఇవ్వండి. ఆ దరఖాస్తు తీసుకొని పాత పాస్ పుస్తకాలు తీసుకొని ఒక న్యాయవాది దగ్గరికి సంక్రమిస్తే ఏం చేస్తామంటే హైకోర్టులో ఆర్టికల్ 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక ఆర్టికల్ ద్వారా నేను పట్టదారుని, నాకు పాస్ పుస్తకం ఉంది, నా పేరు పహనీలలు ఉంది, పట్టదారుగా కొనసాగుతున్నా, పాస్ పుస్తకాలు ఏమంటే ఇస్తలేరు కాబట్టి ఏమైనా మనం కోర్టులో పిటిషన్ వేస్తాం. ఇప్పుడు ఇలాంటివి మిమ్మల్ని సంప్రదించవచ్చండి? 1000 కేసులు ఇప్పటికీ ఈ సంవత్సరం 600 కేసులు కేవలం పట్టదారు పాస్ పుస్తకాలు రావట్లేదు అనిపించి వేస్తే గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పాస్ పుస్తకాలు ఇప్పించేసి 600 కేసులు డీల్ చేశారని మీరు? ఒక నేను ఒక్కనే హైదరాబాద్ హైకోర్టులో 8850 కేసులు వేసిన, దాంట్లో 550 నుంచి 600 కేసులు కేవలం పట్టదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన వేసి. అంటే నేను ఒక్కనే 8 కేసులు వేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు అడ్వకేట్లు ఎంత చేయాలి? అంటే సమస్య అంత తీవ్రంగా ఉంది. సంవత్సరానికి సుమారు 100,000 నుంచి 150,000 రిట్ పిటిషన్స్, పట్టదార పాస్ పుస్తకాలు మొటేషన్లు చేస్తలేరని, ఫౌతీలు చేస్తలేరని, పట్టదార పాస్ పుస్తకాలు ఇస్తలేరని, లేకపోతే నా భూమి అవతలని పేరు మీద పోయిందని, 6 వారు అప్పీలు పరిష్కరించలేరని, ఈ రాష్ట్రంలో 16,580 6 వారు కేసులు అప్పీలు ఉన్నాయి ఆర్డీఓల ముందల కలెక్టర్ల ముందల. ఓకే, వాటన్నిటిని కూడా కలెక్టర్లు పూర్తిగా కూర్చొని మంచి చెడు ఆలోచించకుండా ప్రభుత్వం దగ్గర కేసులు లేవు, రెవెన్యూ వాళ్ళ దగ్గర కేసులు లేవని చేతులు తెలుపుకోవడానికి అందరి డిస్మిసల్ చేసి ఎలగొట్టారు. 16,500 6 వారు అప్పీలు, అన్ని వేల అప్పీల్స్ ఉన్నాయి. ఓకే, ప్రభుత్వం డ్యూటీ అది, రెవెన్యూ అధికారుల డ్యూటీ, కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓల డ్యూటీ, ఇద్దరికి నోటీసులు ఇచ్చి పిలిపించి వాళ్ళ బాధ విని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి మెరిట్ ప్రకారంగా ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి. కానీ 80% ఆఫ్ ది కలెక్టర్స్ ఏ రకంగా విచారణ జరపకుండా బ్యాడ్ బై లిమిటేషన్ అని అధికారం లేదని రకరకాల కారణాలు చెప్తూ మొత్తం సైక్లో స్టైల్ జిరాక్సులు తీసి సంతకాలు పెట్టి మొత్తం మా దగ్గర ప్రభుత్వం దగ్గర రెవెన్యూ అధికారుల దగ్గర 6 వారు అప్పీలు లేవని మొత్తం అన్నింటినీ క్లోజ్ చేసి చేతులు తెలుపుకోవాలి. అందుకనే అట్లా కేసులు డిస్మిస్ అయిన వాళ్ళు కానీ రెవెన్యూ కోర్టులలో అన్యాయం జరిగిన వాళ్ళు కానీ గ్రౌండ్స్ ఉండి గెలవగలిగేటటువంటి కేసు అయ్యండి, డిస్మిస్ చేయబడినటువంటి కేసులలో కూడా మనం హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేయవచ్చు. పట్టదార పాస్ పుస్తకాలు ఇవ్వని, మొటేషన్ చేయమని, లేదు సర్వే నెంబర్లు మార్చమని, ఎక్స్చేంజ్ మార్చమని, ఇట్లా చాలా మంచి అవకాశం ఉంది హైకోర్టులో మనం ఒక ఆర్డర్ తీసుకుంటే
8 వారాలలో మనకు పాస్ పుస్తకాలు వచ్చేస్తాయి. 8 వారాల్లో అంటే ఇలా ప్రొసీజర్ అనేది ఉంది అనేది కూడా చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్నారు. నిజంగానే చాలా మంచి విషయం చెప్పారండి. ఎన్ని వేల కేసులు, ఇన్ని లక్షల మంది సఫర్ అవ్వటం అంటే చిన్న విషయం. 15 లక్షల మంది పైన ఉన్నారని అన్నారు అంటున్నారు. నిజంగా 16,000 కేసులు రిట్ పిటిషన్ అంటున్నారు. ఇన్ని జరుగుతున్నాయి అంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్లండి? అంటే అక్కడ సమస్య ఉందా లేకపోతే ఎక్కడ సమస్య ఉందనేది అర్థం కావట్లేదు. సో సమస్యకి ఒక సొల్యూషన్ అనేది మీరు తెలియజేశారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, పట్టాదారు పాసు పుస్తకాలు రాలేదని కానీ పొందలేని వాళ్ళందరూ కూడా ఏ విధంగా లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు అనేది చాలా క్లియర్గా మనకి రాపుల భాస్కర్ గారు తెలియజేశారు. ఎవరైనా ఇటువంటి సమస్యలతో బాధపడేవారు వీరిని సంప్రదించవచ్చు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రోగ్రాంలో కలుసుకుందాం. నమస్తే.